థర్డ్ సెమిస్టర్ కెమిస్ట్రీ ఏం చదవాలి, ఎలా చదవాలి, పీడిఎఫ్లు ఎక్కడ ఉంటాయి, క్లాస్లు ఎక్కడ ఉంటాయి. సో మీరు ప్రతి వీడియోలో వింటుందే మరలా ఒకసారి చెప్తున్నాను. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ విన్నట్లయితే ఈ వీడియో లాస్ట్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. థర్డ్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడి నుంచి చూసుకోండి. ఓకే, ఫస్ట్ యూనిట్లో SN1 SN2 రియాక్షన్స్ సంబంధించిన స్టీరియో కెమిస్ట్రీ అడుగుతాడు. ఈ రెండు నేమ్డ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. యూనిట్ 2లో ఈ 4 నేమ్డ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. యూనిట్ 3లో కార్బాక్సిలిక్ యాసిడ్కి సంబంధించిన ప్రిపరేషన్ అడుగుతాడు. ఈ రెండు నేమ్డ్ రియాక్షన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంది. యూనిట్ 4కి వచ్చేసరికి IR స్పెక్ట్రోస్కోపీ అండ్ NMR స్పెక్ట్రోస్కోపీ వీటి మీద అప్లికేషన్స్, వీటి డెఫినేషన్స్ అడుగుతాడు. నెక్స్ట్ బీర్ లాంబర్ట్స్లో అడుగుతాడు. యూనిట్ 5 ఫింగర్ ప్రింట్ రీజన్ ఖచ్చితంగా నేర్చుకోండి. వుడ్ ఫైజర్ రూల్స్, IR స్పెక్ట్రా, ఫాల్కిన్స్, ఈ మూడు ఇంపార్టెంట్. సో వీటి యొక్క ఆన్సర్స్ మీకు నెత్తుకునే ఇబ్బంది లేకుండా సింపుల్గా ఏం చేసామంటే వీటి యొక్క ఆన్సర్స్ ఒక PDF క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది PDF చూసి చదవకుండా కొంతమంది చదవలేదు, అందుకు వీళ్ళ కోసం క్లాస్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్ని క్లాస్ కింద చెప్పాను, ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో ఇదే విధంగా క్లాస్ కింద చెప్పడం జరిగింది. ఈ PDF క్లాసు మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ అనే యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఈ యాప్ ప్లేస్టోర్లో ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీటి యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఈ 100 కాదమ్మా, జస్ట్ 49 రూపీస్. 49 రూపీస్కి మీరు ఈ క్లాసెస్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఈ యాప్లో డిగ్రీ 1st సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన PDFs క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో వల్ల నాకు కొన్ని ఏం చదవాలో ఏం చదవకూడదో తెలిసింది అని మీకు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.